श्री वेंकट सतीं देवीं पद्मावतीं अहर्निशं चित्ते भावयाम्यहं चिंता हरे श्री करे। कर्पूर नीराजनं दर्शयामि नीराजनानंतरवाचमणे स्वर्पजामि रक्षांधारजामि। बाबू गारु हार तीसुकोंडि। नमस्कारं बाबू। नमस्कारं बाबू। इदिगो पूजारि गारु इला रंडि। ना पेर एंकन बाबू। मा आवड़ पेर अलवेल मंगम्म। मा गोत्रं पैडिपाल गोत्रं। ना नक्षत्रं पुब्बा। मा आवड़ नक्षत्रं मग। मा अंदर पेरुनि स्ट्रांग अर्चन चेयिंचंडि। वेंकन बाबा नाबदेय एवडि जानकरावय गारु పట్నంలోని మీ చిన్న అబ్బాయికి పెద్ద ఉద్యోగం వచ్చేసేయాలని చెప్పేసి సూర్యోదయానికి ముందే దేవాలయానికి వచ్చేసి దేవుని స్ట్రాంగ్ గా ప్రార్థించేస్తున్నారని ఊళ్ళో జనం అంటుంటే నేను నమ్మలేదు. ఇప్పుడు కళ్ళారా చూశాను నమ్ముతున్నాను. కానీ మీరు తెగ స్ట్రాంగ్ గా ప్రార్థించేశారు అనుకోండి దేవుడు కోపించి దేవాలయం నుంచి పారిపోతాడు. అయ్యా ప్రెసిడెంట్ గారు, నాపచేను పండడం నవ్విన నోళ్ళు మూతపడడం అనాదిగా వస్తున్నవి. సెలవు. పట్నంలో ఉన్న మీ చిన్న అబ్బాయికి ఉద్యోగం వచ్చిన మరుక్షణం ఉత్తరం రాస్తాడు. ఈ ఊళ్ళో పోస్ట్ ఆఫీస్ ఒక్కటే ఉంది కాబట్టి ఆ ఉత్తరం సరాసరి ఇక్కడికే వస్తుంది. ఉత్తరం వచ్చిన మరుక్షణం నేనే స్వయంగా మీ ఇంటికి వచ్చేస్తాను. అయ్యా మీరు ఈ పరిగాపులు పట్టం మానేసి ఇంటి దగ్గర శుభ్రంగా కూర్చోండి. వెళ్ళిరండి బాబు. అలాగే. ఇదిగో నాన్న. చదువు నిమిత్తం 5000 రూపాయలు అప్పిచ్చిన యదవ సన్యాసి నేనే. మీ వాడికి ఉద్యోగం రాదని నా బాకీ తీరదని అర్థమైపోయింది. నా బాకీ చెల్లు చేసుకోవాలంటే ఈ ఇంట్లో సామాన్లు తీసుకుపోవడం కంటే వేరే గత్యంతరం లేదని ఒక నిర్ణయానికి వచ్చి ఈ సామానాలు తీసుకువెళ్ళిపోతున్న దుర్మార్గపు బాకీ వాణ్ణి వడ్డీ కాసుల వరాన్ని నేనే. ఏమిటి నాన్నగారు, మన ఇల్లు మారిపోతున్నామా? లేదు బాబు, బాకీ ఇచ్చిన వాళ్ళు ఇంట్లో ఉన్న సామాన్లన్నీ తీసుకెళ్లిపోయారు. ఇంట్లో ఉన్న సామాన్ కూడా తీసుకుపోయారా? పేకాట్లు డబ్బులు లేక ఇంట్లో ఉన్న పెద్ద రిక్షా తాకట్టు పెడదాం అనుకున్నాను. ఇప్పుడు అదే తీసుకుపోయారు. ఇప్పుడు ఎలాగా తాకట్టు పెట్టడానికి ఏమీ లేదు, ఎలాగా నీ బాధ. ఇంత జరిగాక తలెత్తుకు ఎలా తిరగడమా నా బాధ. తలెత్తుకోలేకపోతే తల దించుకు తిరుగునన్న. ఎవరన్నా అడిగితే బేడికింది అని చెప్పు. సరేగానే ముందు 200 కొట్టించు. 200 ఎక్కడి నుంచి తేమంటావురా? నా దగ్గర ఎర్రని యాగాని కూడా లేదు. ఎర్రని ఏగాని లేకపోయినా పచ్చటి మాగాని ఉందిగా నీ దగ్గర. ఏమిటి అదే? హరిశ్చంద్రుడికి ఒక్కరికి మాత్రమే చంద్రమతి మెడలో ఉన్న మంగళసూత్రం కనిపించినట్టు నాకొక్కరికి మాత్రమే కనిపించి నీ మెడలో ఉన్న గోల్డ్ మెడల్ అది ఇచ్చానన్న. దుర్మార్గుడా, నీ తమ్ముడు రక్తం ధార పోసి రాత్రింబగళ్ళు హష్ట కష్టాలు పడి చదివి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినందుకు ప్రభుత్వం వారు మెచ్చి ఇచ్చిన బంగారపు గుర్తురా ఇది. దీన్ని ప్రాణం పోయినా సరే ఎవరికి ఇవ్వను. అయ్యో అక్కడ పేకాడ జోకర్ గాడు గోల పెడుతుంటాడు, మాట్లాడకుండా ఇచ్చానన్న. నేనివ్వను. ఇవ్వవు. అన్నయ్య నీకు కావాల్సిన దెబ్బగా తీసుకో. నువ్వు బంగారు కొండవమ్మా, వస్తానమ్మా. నీచుడా, తోబుట్టు వస్తువులు తీసుకోవడానికి నీ మనసు ఎలా వచ్చింది? అన్న అక్కడ జోకర్ గారు గోల పెడుతుంటాడు, వదులు అన్న. రే పెద్దయ్య, మంచి ముక్క కావాల్సిన దెబ్బ తీసుకొచ్చాను, మన ఆట మనమే ఆడుకుంటాం. వెయ్యి 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 వెయ్యిరా ముక్క. ఇదిగో నా ముక్క. ఇప్పటికి గండం గడిచింది. చూడండి జానకరామయ్య గారు, మీ ఆరోగ్యానికి ఆవేశపడటం అంత మంచిది కాదు. జానకరామయ్య గారు. ఓ జానకరామయ్య గారు. ఏమిటి అయ్యా? మీరు బాకీ వాళ్ళగా రోజు మా ఇంటి ముందు నిలబడే బాధ ఈ రోజుతో తప్పిపోయింది. ఇదిగో ఉత్తరం. మీకే జానకరామయ్య గారు, ఫ్రెమ్ అడ్రస్ మీ అబ్బాయి రవిబాబుది. అమ్మా తీసుకో ఉత్తరం తీసుకో. ఉద్యోగం వస్తేనే కానీ ఉత్తరం రాయనన్నవాడు. ఉత్తరం రాశాడు అంటే తప్పకుండా ఉద్యోగం వచ్చే ఉంటుంది. అమ్మా ఉత్తరం చదువు. పూజ్యులైన నాన్నగారికి మీ రవి నమస్కరించి వ్రాయినది.
నేను ఇక్కడ ఉద్యోగం కోసం చాలా ప్రయత్నాలు చేసి చివరికి నేను కలెక్టర్ ఏమటమ్మా కలెక్టరా ఏమటి ఏమటి అని అడుగుతారేంటి జానకరామయ్య గారు మీ అబ్బాయి కలెక్టర్ అయ్యాడండి యూనివర్సిటీ ఫస్ట్ వచ్చి గోల్డ్ మెడల్ పొందిన వాడు కలెక్టర్ అవక కండక్టర్ అవుతాడా నా బిడ్డ కలెక్టర్ అయ్యాడా అమ్మా నిజంగానే నా బిడ్డ కలెక్టర్ అయ్యాడా అవునానా అన్నయ్య కలెక్టర్ అయ్యాడా నా బిడ్డ కలెక్టర్ అయ్యాడా నా బిడ్డ కలెక్టర్ అయ్యాడా ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్ గారు ఏంటయ్యా పోస్ట్ మన ఏంటి విశేషాలు అనూరు జానకరామయ్య గారు రెండో అబ్బాయి కలెక్టర్ అయ్యాడండి అలా దిష్టి బొమ్మలా నిలబడతారేట్రా పేట పేటకి ఇంటి ఇంటికి మనిషి మనిషికి జానకరావయ్య గారు చిన్న అబ్బాయి కలెక్టర్ అయ్యాడు హోరి దొంగరైనా అలాగే బాబు కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి कलेक्टर गूड़ी बाबू प्रति अडवाल की कलेक्टर आफीस लोकमें काटरवा मिनीस्टरवा कोटीश्वरवा कुड़कन कलेक्टर कलवटा बाबू बड़पंत रिटैर रूम संवर पेंशन राक मूड नफी चुट का तिगतारी कलेक्टर गार कल ना गोड़ चुपकोने वी बाबू मल्ली आफीस गेट अवतरी बाधपड़कें मास्टर कनकप सिंहासन सुनकाल कुर्चोबेते मिलावा जगे मर्याद इलागे उ अंटे मे कुक्रभिप्रय कुल तो मिम्मेल पोलिस्ते अभी सिग्ग पड़ता कुख विश्वास गल जंतु अभी अन्न पेट करव का पाठल ने पंत गारे अमर्याद चेगल वधवल इधा काफी हॉटल क्रेन रो सरवरो वनरो नी काफी हॉटल दिखे जाग्रत ना काफी हॉटल कादरा मर्याद का पंत गार क्षमापण चे लगे डिपल एगर बेदरवा क्षमापण चुक मक्कील कोटमटार दौर्जन्यम दौर्जन्यम नादि कादु सार रेंडु संवत्सराल नुंडि पेंशन डब्बुल कोसं तिरिगि तिरिगि प्रयोजनं लेक मीतो स्वयंगा चेप्पुकोवालनुकुंटुन्न मास्टर नि मेडबट्टुकु बयटिकि गेंटिन मी जवानुदु सार दौर्जन्यम एवरु नुव्वु पट्टभद्रुण्णि चदुवुकुन्न वाडिवि अन्नमाट नी चदुवु नीकु नेर्पिन संस्कारं इला रौडीजं चेयमना अवुनु सार అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవద్దని చెప్పింది నా చదువు జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ చేతులు ముడుచు కూర్చోవటం అన్నిటికంటే అన్యాయం అని చెప్పింది నా సంస్కారం ఆ చదువు ఆ సంస్కారం చెప్పిందా కాఫీ హోటల్ పెట్టుకు బతకమని నీతికి నిజాయితీకి ఈ దేశంలో విలువ లేనప్పుడు ప్రతిభను పక్కన పెట్టి పలుకుబడితో ఉద్యోగాలు కొనుక్కునే రోజులు ఈ దేశంలో ఉన్నప్పుడు నీతి తప్పకుండా చేసేది ఏ ఉద్యోగం అన్నా గొప్పదేని చెప్పి మీ కలెక్టర్ ఆఫీస్ ముందు నా చేత కాఫీ హోటల్ పెట్టించింది నా చదువు उद्योग దొరకలేదని నిరుత్సాహంతో కృంగిపోక కన్నవాళ్ళని పోషించడానికి స్వయం కృషితో బ్రతకరా అని ప్రోత్సహించింది నా సంస్కారం బైదిపై ఏం చదువుకున్నా ఎంఏ గోల్డ్ మెడల్ తో పాస్ అయ్యాను సార్ ఐసి మిస్టర్ రవి చూడు మిస్టర్ రవి నీలాంటి పౌరులు ఈ దేశంలో 100కి 10 మంది ఉంటే చాలు ఈ దేశం ఎప్పుడూ బాగుపడేది ఈ మాస్టర్ కి జరిగిన అన్యాయానికి నేను ఎంతో బాధపడుతున్నాను వీరికి పెన్షన్ ఇప్పించే బాధ్యత నాది థాంక్యూ సార్ అన్ని వచ్చేసినట్టేనా అలా దిష్టి బొమ్మలా నిలబడతారేట్రా ఆ సామాన్లు అలా పెట్టంట్రా అలాగనే हड़ावड़ी नाकेम अर्थं कावडं लेदु।